మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మానవ జీవితం కష్ట సుఖాల కలయిక. కొన్నిసార్లు సంతోషం, మరికొన్నిసార్లు బాధ కష్టాలు. సంతోష సమయంలో అంతా బాగానే ఉంటుంది, కానీ కష్టకాలంలో మనిషి అసలు జీవించలేడు. కష్టాలన్నీ తనకే ఉన్నాయని కృంగిపోతూ ఉంటాడు. అవి ఎలాంటి కష్టాలైనా, చిన్నవైనా పెద్దవైనా, సమస్య వచ్చిందంటే బాధపడుతూ ఉంటారు. ఆ బాధల్లో ముఖ్యమైనవి ఆర్థిక బాధలు, అప్పుల సమస్యలు, అనారోగ్య సమస్యలు, ఇంట్లో ప్రశాంతత లేకపోవటం వంటి సమస్యలు ఉంటూ ఉంటాయి. నెలంతా కష్టపడతారు, కానీ వచ్చిన డబ్బును సద్వినియోగం చేసుకోలేక వృధాగా ఖర్చు పెట్టి అప్పుల పాలవుతూ ఉంటారు. ఇలా సమస్య ఏదైనా, ఎలాంటిదైనా, ఎంత పెద్దదైనా సరే, గుడిలో, అది కూడా విష్ణుమూర్తి ఆలయంలో ఇవి దానం చేస్తే చాలు, ఆ విష్ణువే మీ కష్టాలన్నీ తొలగిస్తాడని పండితులు చెప్తూ ఉన్నారు. ఇది దానంగా ఇవ్వమని స్వయంగా విష్ణుమూర్తి చెప్పాడని పురాణాలలో తెలుపబడుతుంది. మరి అదేమిటో ఈరోజు మనం కూడా తెలుసుకుందాం. కలియుగంలో కొందరు ఋషులు యజ్ఞం జరపాలని నిర్ణయిస్తారు. యజ్ఞ ఫలాన్ని త్రిమూర్తులలో ఎవరు సాత్వికుడో వారికి ఇవ్వాలని అనుకుంటూ ఉంటారు. త్రిమూర్తులలో ఎవరు సాత్వికుడో భృగు మహర్షి నిర్ణయిస్తాడని నారదుడు చెప్తూ ఉన్నాడు. మూడో నేత్రం పాదంలో కలిగిన భృగు మహర్షి అహంకారంతో ఉంటాడు. తొలుత బ్రహ్మ దగ్గరకు, తరువాత శివుడి దగ్గరకు, చివరిగా విష్ణువు దగ్గరకు వెళతాడు. ఆ సమయంలో మహావిష్ణువు లక్ష్మీదేవితో ముచ్చటిస్తూ భృగు మహర్షి రాకను గమనించడు. దాంతో కోపానికి గురైన భృగువు తనని శ్రీహరి నిర్లక్ష్యం చేశాడని భావించి విష్ణువు వక్షస్థలంపై తంతాడు. ఆ మహానుభావుణ్ణి తన్నగానే లోకాలన్నీ గజగజలాడతాయి, భూమి కంపిస్తుంది, సముద్రాలన్నీ అల్లకొల్లోలమవుతాయి. అయినా విష్ణువు శాంతంగా ఉండి భృగు మహర్షి పాదాలకు నొప్పి కలిగిందని తన పాదాలను నొక్కుతూ మూడో కన్నును చిదిమి వేస్తాడు. దాంతో భృగు మహర్షి యొక్క గర్వం అణిగిపోతుంది. ఈ కథంతా మనందరికీ తెలిసిందే. అయితే విష్ణువు ఎంత శాంతంగా ఉన్నా భృగు కన్నినందుకు ఎంతగానో విచారిస్తూ ఉంటాడు. లక్ష్మీదేవి యొక్క స్థానమైన వక్షస్థలమును తన్నినందుకు ఎంతగానో బాధపడతాడు. కొంత నొప్పి కూడా కలుగుతుంది విష్ణుమూర్తికి. ఆ నొప్పిని ఉపసంహరించటం కోసం భృగు మహర్షి అప్పుడు చందనమును, గంధాన్ని విష్ణుమూర్తికి లేపనంగా రాస్తాడు. గంధాన్ని సంస్కృతంలో చందనమని పిలుస్తూ ఉంటారు. గంధాన్ని నుదుటికి పూసుకోవటం ద్వారా శ్రీ లక్ష్మీదేవి అనుగ్రహం ఎప్పటికీ ఉంటుంది. గంధాన్ని రాసుకోవటం వలన శరీరంలోని వేడి తగ్గిపోతుంది. కాబట్టి విష్ణు ఆలయంలో గంధమును ఇచ్చి స్వామివారికి లేపనం చేయమని చెప్పినా, లేదా గంధమును దానంగా ఇచ్చినా మీ పాపాలు సంపూర్ణంగా నాశనమవుతాయని, మీ కష్టాలన్నీ పోతాయని పండితులు చెప్తూ ఉన్నారు. మీకు ఉన్న అన్ని రకాల బాధలు తొలగిపోయి జీవితంలో దేనికి లోటు లేకుండా హాయిగా జీవిస్తారని చెప్తూ ఉన్నారు. గంధాన్ని విష్ణుమూర్తికి లేపనంగా రాయటం వలన అతను చేసిన పాపం విష్ణుమూర్తి ద్వారా తొలగిపోతుంది. కావున మీరు కూడా ఆలయంలో ఇప్పుడు మనం చెప్పిన విధంగా చేయటం వలన ఆ విష్ణుమూర్తి అనుగ్రహంతో జీవితంలో కష్టాలే ఉండవు, అంతా ఆనందం ఐశ్వర్యమే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.